Hi friends, I am Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So, ఈ రోజు ఏంటంటే మనం చాలా కామనెస్ట్ క్వశ్చన్ చాలామంది అడుగుతుంటారు అంటే జాండీస్ ఎందుకు వస్తుంది ఇప్పుడు తల్లి తినే ఫుడ్ బట్టి బేబీస్కి జాండీస్ వస్తుందా అనే డౌట్స్ కూడా చాలామందికి ఉంటాయి సో ఇవాళ మనం దానిపైన డిస్కస్ చేసుకుందాం సో బేసికల్లీ జాండీస్ ఇన్ న్యూబార్న్ అనేసరికి జాండీస్ అంటే అసలు ఏంటంటే బేసికల్లీ మనకు బేబీ బ్లడ్లో బిలిరుబిన్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు జాండీస్గా ప్రజెంట్ అవుతుంది సో జాండీస్ ఈజ్ నథింగ్ బట్ డిస్కలరేషన్ అంటే ఎల్లోయిష్ డిస్కలరేషన్ అవుతుంది స్కిన్ కానీ మనకు కంటి పొర తెల్లపాట ఏదైతే ఉందో అది కూడా ఎల్లోయిష్ డిస్కలరేషన్ అవుతుంది సో దాన్ని జాండీస్ అంటే కామర్లు అంటాం సో జాండీస్ అనేది దేనివల్ల వస్తుంది బేసికల్లీ ఏంటంటే ఈ బిలిరుబిన్ పిగ్మెంట్ అనేది రెడ్ బ్లడ్ సెల్స్ డిస్ట్రక్షన్ వల్ల అంటే యూజువల్గా రక్త కణాలు ఎర్ర రక్త కణాలు అనేది డిస్ట్రాయ్ అయిపోతుంటాయి అంటే కొత్త కణాలు వస్తున్న కొద్దీ పాత కణాలు అనేది డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి సో అది లీవర్లో అవుతుంది అలా అయినప్పుడు ఏంటంటే ఈ ఎల్లో పిగ్మెంట్ అంటే బిలిరుబిన్ ఈజ్ నథింగ్ బట్ ఎల్లో పిగ్మెంట్ ఆ పిగ్మెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది యూజువల్గా బేబీస్కి ఏమవుతుందంటే ఆ ఎల్లో పిగ్మెంట్ బిలిరుబిన్ ఏదైతే ఉంటుందో అది లీవర్ ద్వారా లీవర్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంటెస్టైన్స్లోకి వెళ్ళిపోతుంది సో అదే ఒకవేళ బేబీస్లో ఏంటంటే లీవర్ కూడా అండర్ డెవలప్డ్ ఉంటుంది అంటే కంప్లీట్గా మెచ్యూర్ ఉండదు సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఈ బిలిరుబిన్ పిగ్మెంట్ అనేది కంప్లీట్గా బ్రేక్ డౌన్ అవ్వలేకపోతుంది అలా అవ్వలేకపోయేసరికి బ్లడ్లో బిలిరుబిన్ కంటెంట్ అంటే ఆ పిగ్మెంట్ ఎక్కువ అయ్యేసరికి మనకు ఎల్లోయిష్ డిస్కలరేషన్ ఆఫ్ స్కిన్ కానీ అండ్ స్క్లీరా అంటాం సో అలా ప్రెజెంట్ అవుతుంది అండ్ రాన్ అంటే బేబీస్ లీవర్ మెచ్యూర్ అవుతున్న కొద్ది ఏమవుతుంది ఈ బిలిరుబిన్ పిగ్మెంట్ ఏదైతే లీవర్కి వెళ్తుందో అది కంప్లీట్గా బ్రేక్ డౌన్ అయిపోయి అది కాస్త మనకు ఇంటెస్టైన్స్లోకి అంటే బౌల్స్లోకి వెళ్ళిపోయి అది ఐదర్ మోషన్లో అంటే స్టూల్స్లో కానీ లేకపోతే యూరిన్లో కానీ ఆ పిగ్మెంట్ అనేది ఎక్స్క్రీట్ అయిపోతుంది సో కొంతమంది బేబీస్కి ఏంటంటే లీవర్ అండర్ డెవలప్డ్ ఉన్నప్పుడు ఆ బిలిరుబిన్ పిగ్మెంట్ ఏదైతే ఉత్పత్తి అవుతూ ఉంటుంది బిలిరుబిన్ పిగ్మెంట్ కూడా మనకు రెడ్ బ్లడ్ సెల్స్ డిస్ట్రక్షన్ వల్ల అంటే ఓల్డ్ కణాలు పాత రక్త కణాలు అనేది డిస్ట్రాయ్ అయిపోయి కొత్త రెడ్ బ్లడ్ సెల్స్ వస్తూ ఉంటాయి సో ఆ పిగ్మెంట్ అనేది యాడిక్యువేట్గా డిస్పోజ్ అవ్వలేకపోతుంది అది యూజువల్గా ఎవరెవరికి ఎక్స్పెక్ట్ చేస్తామంటే యూజువల్గా ప్రీటర్మ్ బేబీస్ అంటే నెలలు నిండకుండానే కొంతమంది బేబీస్ ఎర్లీగా డెలివరీస్ అయ్యేసరికి ప్రీటర్మ్ బేబీ అంటాము ప్రీమెచ్యూర్ బేబీస్లో ఏంటంటే లీవర్ అండర్ డెవలప్డ్ ఉంటుంది సో అలాంటి ఇండివిజువల్స్ అంటే అలాంటి బేబీస్లో కూడా మనకు బిలిరుబిన్ పిగ్మెంట్ అనేది యాడిక్యువేట్గా డిస్పోజల్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది సో అలా ఉన్న వాళ్ళకు జాండీస్ అంటే దే ప్రెజెంట్ వాస్ విత్ జాండీస్ సెకండ్ థింగ్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడ్ జాండీస్ అంటాం అంటే మిల్క్ ఇవ్వడం వల్ల జాండీస్ రావడం కాదు యాడిక్యువేట్గా మిల్క్ ఇస్తూనే ఉంటారు తల్లిపాలు యాడిక్యువేట్గా ఇచ్చినా కానీ కొంతమంది బేబీస్కి జాండీస్ వస్తుంది ఇది ఏంటంటే వెరీ రేర్ లైక్ యూనో 3-4% ఆఫ్ ద ఇండివిజువల్స్లో ఈ టైప్ ఆఫ్ జాండీస్ చూస్తాం ఆ కేసెస్లో ఏంటంటే బ్రెస్ట్ మిల్క్లో ఒక సబ్స్టెన్స్ అనేది ఉంటుంది అదేంటంటే మనకు ప్రోటీన్స్ ఏవైతే లివర్లో మనకు ఈ బిలిరుబిన్ పిగ్మెంట్ బ్రేక్ డౌన్ చేసే ప్రోటీన్స్తో ఇంట్రాక్ట్ అవుతాయి సో ఇంట్రాక్ట్ అయిపోయి ఆ బిలిరుబిన్ పిగ్మెంట్ అనేది బ్రేక్ డౌన్ చేయకుండా ఆపుతుంది అన్నట్టు సో దాని ద్వారా మనకు బిలిరుబిన్ పిగ్మెంట్ బ్లడ్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువేసరికి అది జాండీస్గా మనకు ప్రెజెంట్ చేస్తారు సో దిస్ ఈజ్ నథింగ్ బట్ బ్రెస్ట్ ఫీడ్ జాండీస్ అంటారు సో ఇలా ఉన్న వాళ్ళకు అంటే ఫీడింగ్ ఇవ్వకూడదా అనేది చాలామంది అడుగుతుంటారు లేదు బ్రెస్ట్ ఫీడ్ జాండీస్ ఉన్నా కానీ మీరు యాడిక్యువేట్ ఫీడింగ్ ఇస్తేనే ఆ జాండీస్ అనేది కూడా తగ్గుతుంది దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ ఏంటంటే ప్రీమెచ్యూర్ బేబీస్లో అది కామన్ బికాస్ ప్రీమెచ్యూర్ బేబీస్లో ఏంటంటే వాళ్ళకి ఆ లాచింగ్ టెక్నిక్ కూడా సరిగా తెలియదు అంటే డెలివరీ తొందరగా అయ్యేసరికి ఏంటంటే తుట్టి నిప్పులు పట్టుకోవడం కానీ వాళ్ళకు ల్యాచ్ చేసి గట్టిగా లాగడం కానీ అవన్నీ కూడా తగ్గుతాయి అంటే టర్మ్ బేబీస్కి ఉన్నంతగా వీళ్ళకు ఉండదు అంటే బికాస్ సిఎన్ఎస్ కోఆర్డినేషన్ కూడా అంతగా ఉండదు సో అలాంటి బేబీస్ ఏంటంటే ఇన్యాడిక్యుయేట్ ల్యాచింగ్ అంటే సరిగా లాగకపోవడము ఫీడ్స్ సరిగా తీసుకోకపోవడము దానివల్ల అంటే ఇన్యాడిక్యుయేట్ ఫీడ్స్ దానివల్ల కూడా మనకు జాండీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో అలాంటి బేబీస్లో ఏంటంటే మనము ఫీడింగ్ టెక్నిక్స్ మదర్కి చూపిస్తాము అట్ ద సేమ్ టైం వాళ్ళు డైరెక్ట్గా ల్యాచ్ చేయలేకపోతే ఏంటంటే బాటిల్ ఫీడ్స్ కానీ లేకపోతే పల్లడే ఫీడ్స్ కానీ ఇమ్మని చెప్తాం ఎటుపోయి యాడిక్యుయేట్ ఫీడింగ్ అనేది మ్యాండేటరీ మనం ఫీడ్స్ సరిగా ఇస్తే ఏంటంటే జాండీస్ సాధ్యమైనంత వరకు ఆల్మోస్ట్ లైక్ 90-95% తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అంటే అసలు రాకపోవచ్చు కూడా సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ యాడిక్యుయేట్ ఫీడింగ్ అంటే చాలామంది ఏం చేస్తారంటే బేబీస్ పడుకొని ఉన్నారు కదా అని చెప్పి డిస్టర్బ్ చేయదు అన్నట్టుగా లేపరు వాళ్ళు పడుకున్నా కానీ మనం టైం చూసుకొని ఎవ్రీ 2-3 అవర్స్ వాళ్ళని లేపి మరీ ఫీడ్స్ ఇస్తే బెటర్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే కూమ్స్ టెస్ట్ అంటాం అంటే కొందరికి ఏంటంటే బేబీ అండ్ మదర్ బ్లడ్ గ్రూప్స్ వేరే వేరుగా ఉన్నప్పుడు ఎస్పెషలీ ఆర్హెచ్ నెగిటివ్ మదర్స్ అంటే నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న మదర్స్కి ఏంటంటే యాంటీబాడీస్ అనేది ఏర్పడతాయి సో అది యూజువల్గా ఎప్పుడు చెక్ చేస్తామంటే మనకు బేబీ పుట్టంలోనే కూడా కార్డ్ బ్లడ్ పంపిస్తాం ఏది బ్లడ్ గ్రూపింగ్కి అండ్ డైరెక్ట్ కూమ్స్ టెస్ట్కి కూడా పంపిస్తాం సో డైరెక్ట్ కూమ్స్ టెస్ట్లో ఏంటి డిటెక్ట్ అవుతుందంటే మనకు సపోజ్ లైక్ యాంటీబాడీస్ యూజువల్గా మనకు బాడీలో ఇమ్యూన్ సిస్టమ్తో యాంటీబాడీస్ అనేది ఏర్పడతాయి సో అదేంటంటే రోగ నిరోధక శక్తి బాగున్నప్పుడు మనకు బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఎంటర్ అయినప్పుడు కూడా దానికి అగేనెస్ట్గా ఫైట్ చేయడానికి
చేయడానికి యాంటీబాడీస్ వస్తాయి కాబట్టి కొంతమంది బేబీస్లో వేర్ మదర్ అండ్ బేబీ బ్లడ్ గ్రూప్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఎస్పెషలీ మదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ బేబీది పాజిటివ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యాంటీబాడీస్ మన ఓన్ రెడ్ బ్లడ్ సెల్స్ అంటే మన ఓన్ ఎర్ర రక్త కణాలకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా కూడా మన ఎర్ర రక్త కణాలు అనేది డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి నార్మల్గా కూడా సో అదేంటంటే ఎందుకోసం అంటే మన రెడ్ బ్లడ్ సెల్స్ అగెన్స్ట్ యాంటీబాడీస్ ఏర్పడతాయి కాబట్టి రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువగా డిస్ట్రాయ్ అయ్యేసరికి బిలిరుబిన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది సో అదేంటంటే దానివల్ల కూడా జాండీస్ లాగా ప్రజెంట్ చేస్తారు సో ఏబిఓ ఇన్కంపాటబిలిటీ కానీ మదర్ ఆర్ఎస్ నెగిటివ్గా ఉన్నప్పుడు లేదు ఇన్యాడిక్వేట్ ఫీడ్స్గా ఉన్నప్పుడు అంటే ఫీడింగ్ సరిగా ఇవ్వలేకపోవడము ఇలా ఉన్నప్పుడు అండ్ ఈవెన్ ప్రీమేచ్యూర్ బేబీస్కి ఇవన్నీ కూడా వీళ్ళందరికీ అంటే లైక్ కామనెస్ట్ కాజెస్ ఆఫ్ జాండీస్ అండ్ యూజువల్గా ఓవరాల్గా తీసుకుంటే అట్లీస్ట్ 60% ఆఫ్ ద బేబీస్కి జాండీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము యాడిక్వేట్ ఫీడింగ్ టెక్నిక్ ఒకటి చూసుకోవాలి అండ్ యాడిక్వేట్గా అంటే సరిపడేంతగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే సాధ్యమంత వరకు తగ్గించవచ్చు చాలామంది అడిగేది ఏంటంటే తల్లి అంటే నాన్ వెజ్ తీసుకుంటే వాళ్ళు తినే ఫుడ్ బట్టి జాండీస్ వస్తుంది అనేది కూడా చాలామంది అడుగుతూ ఉంటారు అలాంటిదంటూ ఏమీ ఉండదండి ఇన్ఫ్యాక్ట్ మనం ఏంటంటే మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోమంటాము అండ్ ఎస్పెషలీ నాన్ వెజిటేరియన్స్ అయితేనేమో యూజువల్గా థర్డ్ ఆర్ ఫోర్త్ డే ఆఫ్టర్ డెలివరీ తర్వాతనే నాన్ వెజ్ స్టార్ట్ చేసేసుకోమంటాం సో దట్ దాంతో ఏంటంటే మనకు పాల ఉత్పత్తి పెరుగుతుంది అండ్ ఫీడింగ్ ఎంత మంచిగా ఇస్తే వాళ్ళకి జాండీస్ వచ్చే ఛాన్సెస్ అంత తక్కువగా ఉంటాయి అంతేకాని ఇప్పుడు తల్లి నాన్ వెజ్ తినడం వల్ల తను ఏదైనా స్పెసిఫిక్ ఫుడ్ తినడం వల్ల జాండీస్ వస్తుంది అనేది అట్లాంటిది అయితే ఏమీ లేదు అది ప్యూర్ ఇట్స్ అ మిత్ ఇట్స్ అంటే అది అపోహ మాత్రమే సో ఫ్రెండ్స్ ఆ అపోహ తీసేసి సో ఫుడ్లో ఏంటంటే మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం అండ్ చాలామంది బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే నాన్ వెజ్ తీసుకుంటే కూడా వస్తుందా అని అడుగుతూ ఉంటారు అలాంటిది అయితే ఏమి లేదు సో ఫుడ్లో అయితే అన్నీ తీసుకోవచ్చు పథ్యం అంటూ కూడా ఏమి ఉండదు ఈవెన్ కర్రీస్ కూరగాయలు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కూడా మంచిగా డ్రై ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకోమంటాం సో దట్ మంచిగా పోస్టక్ విలువలతో ఉన్న ఫుడ్ తీసుకుంటే ఏంటంటే మనకు బ్రెస్ట్ మిల్క్ కూడా హెల్దీ బ్రెస్ట్ మిల్క్ ఉంటుంది సో దట్ బేబీకి అడిక్వేట్ ఫీడ్స్ ఇస్తే జాండీస్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ది నీడీ పీపుల్ థ్యాంక్ యూ